హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. 52 చైనా యాప్స్ని నిషేధించండని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. చైనాకు సంబంధించిన యాప్స్ వాడితే డేటా చైనాకు తరలిపోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని యాప్ సంస్థలు అలాంటిదేం లేదంటూ చెప్పాయి. అయితే తాజాగా సందేహాలున్న 50కి పైగా యాప్ల జాబితాను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలుస్తుంది. ఇందులో జూమ్, టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేరిట్, క్లీన్ మాస్టర్ వంటివి ఉన్నాయి. ఆ యాప్స్ను వాడకుండా నిషేధించాలని కోరుతున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు చేసిన సిఫార్సులకు జాతీయ భద్రతా మండలి మద్దతు ఇచ్చింది. అవి దేశ భద్రతకు హానికరమని భావిస్తుందని సీనియర్ అధికారి వెల్లడించారు. వీటి విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, ఒక్కో యాప్ ఎంతవరకు ప్రమాదకరమో పరిశీలించాల్సి ఉందన్నారు. చైనాకు చెందిన ఆ దేశంతో సంబంధం ఉన్న సంస్థలు రూపొందించిన యాప్స్లో మాల్వేర్, స్పైవేర్ ఉండొచ్చని భద్రతా నిపుణులు అంటున్నారు. ఇది వినియోగదారుల భద్రతకు ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించిన యాప్ల జాబితా టిక్టాక్, వోల్డ్ హైట్, వీగో వీడియో, వీగో లైవ్, వీబో, వీచాట్, షేరిట్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, జెండర్, క్లబ్ ఫ్యాక్టరీ, హలో, లైక్, క్వై, రోమ్వి, షీఇన్ న్యూస్. ఈ 50 యాప్ల యొక్క జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు వాడకూడదని హెచ్చరిస్తున్నాయి. దీనికి జాతీయ భద్రతా మండలి కూడా ఆమోదాన్ని తెలిపింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.